ఎస్ఎన్ఎడిలో ద ఫస్ట్ ప్రైజ్ సాయి చైతన్య. ఈ మాటలన్నింటినీ కూడా మీరు విన్నారు. 9 మంది మాట్లాడింది, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం మీద మాట్లాడారు. అవునా? ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం మీద తెలుగు రామమూర్తి అవస్థ భారతాలు అయ్యో బిడ్డ పుట్టుకుంటే అప్పులేస్తా అంటే
కాసేపటికి మొత్తం వాతావరణం చల్లబడింది. ప్రశాంతంగా తన బిడ్డను తీసుకొని అడవిలోకి వెళ్ళింది చిక్క. ఇప్పుడు ప్రధానంగా ఇటువంటి సమస్య మన అందరి జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో ఉంది. ఏమంటే మన ఇంట్లో చిన్న చిన్న గదులు, చిన్న చిన్న గదులు అదనంగా అక్కడ కరెంటు ఒకసారి ఉండాలి, ఒకసారి ఉండదు, సరైన వెలుగు ఉండదు, చుట్టూరు శబ్దాలు, కూర్చొని చదవడానికి ప్రాంతం లేదు, ప్లేస్ లేదు, సరైన వసతులు లేవు. అయినా ఇన్ని కష్టాల మధ్యలో మీరు చదవడానికి వస్తున్నారు. మీ తల్లిదండ్రులు మీ అందరూ కూడా వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు, చాలా మంది పాల్గొన్నారు. వ్యాసరచన పోటీల్లో ఎందుకు పాల్గొంటున్నారో తెలుసా? మీలో దాగి ఉన్న శక్తిని, అంటే మీ లోపల ఉన్న శక్తిని, తెలియని శక్తిని మీ వ్యాసరచన ద్వారా బయటికి తీసుకురావటానికి. ఎక్కడో కార్పొరేట్ ప్రపంచంలో జరిగే ఇటువంటి వ్యవస్థను రేణిగుంట మండలంలో కరకంబాడి పంచాయతీలో తారక రామానగర్ హై స్కూల్ వరకు తీసుకొచ్చిన ఈ వేదికకు ఒక్కసారి మనం థ్యాంక్స్ ఇద్దామా? అలాగే మీలో చిత్రలేఖనం, ఇంత చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు, తెలియకుండానే ఎన్నో బొమ్మలు వేస్తుంటారు. ఇలాంటి మట్టిలో మాణిక్యాలను కూడా బయటికి తీసుకురావటానికి ఇదే వేదిక ఉపయోగపడుతుంది. మరి అలాంటి వేదికలను ఉపయోగించుకోవాలా లేదా? ఉపయోగించుకోవాలా? మరి ఉపయోగించుకోవాలంటే ముందు ఏం చేయాలి? మనకి ఏమి తెలుసో అది చేయాలి కదా. చేద్దామా? దీనికి కొన్ని మీకు నచ్చిన సినిమా హీరో ఎవరు? ఎవరు? ఓకే, నచ్చిన హీరో ఎవరు? నచ్చిన హీరో కూడా అల్లు అర్జునేనా? సరే, ఇప్పుడు నేను చెప్పనా? 9 అంటే మీకు అందరికీ కూడా నవరత్నాలు అనే పథకం తెలుసు కదా. తెలుసా తెలీదా? మొన్ననే అమ్మఒడి రాలేదని వేలు వేసి వచ్చారు కదా, వేలు వేసారా లేదా? అవి కాదు నవరత్నాలంటే. ఏవో తెలుసా నవరత్నాలంటే? ముందుగా మీ తల్లి తండ్రి. నువ్వు ఇక్కడికి ఇంత నీట్గా నిన్ను స్కూల్కు పంపిస్తుంది ఎవరు పంపిస్తుండ్రు? ఎవరు పంపిస్తుండ్రు? అమ్మ. తర్వాత ఎవరో తెలుసా? ఎవరు? తర్వాత ఎవరో తెలుసా? నీకు నచ్చిన, అంటే ఇక్కడి వరకు మాత్రమే మనకు తెలుసు, తల్లి, తండ్రి, గురువు, దైవం. 5 తెలుసా? లక్ష్యం. ఏ లక్ష్యం? నేను రేపు పొద్దున్నే డాక్టర్ అవుతాను. నేను పొద్దున్నే నేను రేపు నేను రేపు పొద్దున్న ఆటో డ్రైవర్ అవుతాను. ఏ, ఇది లక్ష్యం కాదా? మరెందుకు నవ్వారు? అంటే మన అమ్మా నాన్న ఆటో డ్రైవర్ కాదా? మన అమ్మా నాన్న రోడ్లో పని చేయట్లేదా? కానీ వాళ్ళు ఇంత కష్టపడుతూ కూడా మనల్ని ఇక్కడికి పంపిస్తున్నారు కదా. మన లక్ష్యం పెద్దదిగా పెట్టుకుందామా? పెట్టుకుందామా వద్దా? ఓకే, మీరు లక్ష్యం పెట్టుకున్నారు. లక్ష్యం పెట్టుకుంటే సరిపోతుందా? ఇక్కడ ఇంతమంది వేదిక పైన కూర్చున్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు. అలాగే మీరు ఏ లక్ష్యం పైన పెట్టుకున్నారో, డాక్టర్ అంటే డాక్టర్ను, ఇంజనీర్ అంటే ఇంజనీర్ను, మీరు వారి మెంటర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే వారి వైపు నడవాల్సిన అవసరం ఏర్పడింది. తర్వాత ఇందాక సార్ ఒక పేరు చెప్పారు, ఎవరిది ఈరోజు? ఎవరిది? ఎవరు? ఆయన జననం ఎప్పుడు?
ఆగస్టు ఈరోజు ప్రోగ్రాం కాబట్టి తెలుసు అందరికి, ఒక్కసారి మన క్లాప్ కొట్టుకుందామా. ఇలాంటి దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి జాతీయ నాయకులు ఎవరు ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది. తెలుసుకుందామా అబ్బా? అంబేద్కర్, గాంధీజీ, ఇంకా ఎవరు? ఇంకా ఎవరు? ముగ్గురేనా? ఇంకా ఇంకా? ఓ సూపర్, మీకు చాలా పేర్లు తెలుసు. అంటే ఇలాంటి నాయకులను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వీళ్ళే కాదు నాన్న, నిన్ను ఎవరు ఇన్స్పైర్ చేస్తారో, నిన్ను రేపటి రోజున శివానందం గారు ఇన్స్పైర్ చేస్తే శివానందం గారిని, మన హెడ్ మాస్టర్ గారి ఇన్స్పైర్ చేస్తే హెడ్ మాస్టర్ గారిని, అలాగే మన పిఈటీ గారు ఇన్స్పైర్ చేస్తే పిఈటీ గారిని, మేడం గారు ఇన్స్పైర్ చేస్తే, అంటే అలాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయాలి. మొదట ఎవరనుకున్నాం? తల్లి. రెండు, మూడు, నాలుగు, ఐదు, ఐదు, ఆరు, మెంటర్. ఈ పదానికి అర్థం తెలుసుకోండి, లేదు ఈ పదం గురించి సార్ని అడగండి. ఏడెవరు? నీకు నచ్చిన జాతీయ నాయకుడు. ఎనిమిదెవరు? మనలో దగ్గరలో మనకెవరు అందుబాటులో ఉన్నారో అలాంటి నాయకులను తీసుకుందాం. తొమ్మిదెవరో తెలుసా? నీకు నువ్వే చంటిగాడు. ఎవరు? నిన్ను నువ్వే. ఈ తొమ్మిది మందిలో నీ అల్లు అర్జున్ ఎక్కడున్నారు? ఉన్నారా? నీ కాజోల్ ఎక్కడుంది? మరి సినిమా హీరో వాళ్ళు, సినిమాలో మాత్రమే హీరో. రియల్ హీరో ఎవరు? ఎవరు రియల్ హీరో? మీ అమ్మా నాన్న రియల్ హీరో, మీ గురువు రియల్ హీరో, మీరు నచ్చే దైవం రియల్ హీరో, మీ నాయకులు రియల్ హీరో. అంతేగాని వాళ్ళు సినిమా హీరో మాత్రమే. రేపటి నుంచి అల్లు అర్జున్ కోసం ఇద్దామా? పవన్ కళ్యాణ్ ఇద్దామా? ఎవరికి ఇద్దాం? పోస్టర్ వేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పిన పని చేస్తే చాలు.